మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రి పరిధిలో ఉన్న హుక్కుంపేటలో 36 సంవత్సరాలుగా ఉంటున్న ఒక బిల్డింగ్ అయితే తొలగించాలి అని చెప్పి ప్రభుత్వ అధికారులు అనుకున్న పరిస్థితుల్లో యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని 21 అడుగులు దాదాపు సొంత స్థలం ఉండడంతో ముందుకు జరపడానికి అయితే ఆయన సంకల్పించారు. ఆ సంకల్పంలో సక్సెస్ అయ్యారు. దాన్ని ఇప్పుడు జరిపి దాని ఎత్తును కూడా పెంచడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఆ బిల్డింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి ఆయన మాటలను ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నా పేరు ఎంకే మూర్తి. ఇక్కడ రాజమండ్రి పరిధిలో హుక్కుంపేట గ్రామ పంచాయతీలో స్కూల్ ఒకటి బిల్డింగ్ కట్టాము. 36 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ మధ్య మాకు మా బిల్డింగ్ వెనుక ప్రక్క డ్రైనేజ్ ఒకటి వెళుతుందండి. ఆ డ్రైనేజీకి మా బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ కొంచెం తక్కువ ఉంది. రోడ్డు వేయాలని నిశ్చయించి మా బిల్డింగ్ని కొంచెం తొలగించాల్సి వచ్చిన అవసరం వచ్చి చెప్పారు. కలెక్టర్ గారు మెసేజ్ పంపిస్తే నేను సరే, నేను కలెక్టర్ గారిని అనుమతి కోరి బిల్డింగ్ కూల్చడం కుదరదండి, కానీ నేను వీలైతే నా ఓన్ ముందుకి జరపగలను అని చెప్పితే నాకు సుమారుగా 15-16 అడుగులు జరపాల్సి వచ్చింది. బట్ 21 అడుగులు జరిపాము. దాంతో సుమారుగా 2 నెలలు అవుతుందండి, 2 నెలల 10 రోజులు అవుతుంది పని మొదలుపెట్టి. మొత్తం 21 అడుగులు కూడా జరిపాము. జరిపిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 అడుగులు ఎత్తు కూడా లేపించాము. ఇదంతా కూడా జరగడం కారణం ముఖ్యంగా నేను యాక్చువల్గా ఎలా ఏం చేయాలి అని కొంచెం వర్రి అవుతున్న టైంలో మా ఓఎన్జిసి డిప్యూటీ జనరల్ మేనేజర్ చేసినటువంటి అట్లూరి శ్రీనివాసరావు గారని ఆయన నాకు సలహా ఇచ్చారు. అది బిల్డింగ్ అంతా కూల్చడం ఎందుకండి, బిల్డింగ్ని మనం జరపడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచించని చెప్పి నాకు సలహా ఇచ్చారు. నాకు విచిత్రంగా అనిపించింది అది, ఎలా అంత బిల్డింగ్ని ఎలా జరుపుతామా అని. అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు కూడా నేను కూడా. అయితే ఆయనే శ్రీనివాసరావు గారు, అట్లూరి శ్రీనివాసరావు గారే కాంట్రాక్టర్తో మాట్లాడి తీసుకొచ్చారు నా దగ్గరికి. జేజే బిల్డింగ్ లిఫ్టర్స్ అండ్ మూవర్స్ అని వాళ్ళు విజయవాడ బేస్డు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత చూశారు. చూసి వాళ్ళు బిల్డింగ్ అంతా స్ట్రెంగ్త్ కూడా చూడాలని అన్నారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తీసుకొచ్చి బిల్డింగ్ స్ట్రెంగ్త్ అది కూడా చూశారు, బాగుంది అన్నారు. నేను 1988లో కట్టానండి బిల్డింగ్ సుమారుగా 36 సంవత్సరాలు అయింది. నాకు కొంచెం ధైర్యం వచ్చింది అలాగే ముందుకు జరుపుదామని. ఎస్టిమేట్ అది కూడా అడిగాము, కొంచెం పర్వాలేదు అనుకున్నాము. పని అంతా మొదలుపెట్టి చేస్తున్నాం. అయితే ఈలోపు మధ్యలో శ్రీనివాసరావు గారే సివిల్ వర్క్స్ అవి కూడా ఆయనే మొత్తం కంప్లీట్గా ఆయన రెస్పాన్సిబిలిటీ. అట్లు శ్రీనివాసరావు గారు ఓఎన్జీసీలో ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యారు. ఆయన చెప్పిన ధైర్యంతో నేను ముందుకెళ్ళాను. పని అంతా కూడా చాలా సక్రమంగా జరిగింది, విజయవంతంగా జరిగింది. ఇంకొక ఫినిషింగ్ అది వర్క్ అయితే 21 అడుగులు జరిగిన తర్వాత మిగతా వాల్స్ అన్ని కూడా కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతా అలైన్మెంట్ అంతా చేసి మొత్తం పిల్లర్స్ అవి కూడా మళ్ళీ జాయిన్ చేసుకుంటూ దానికి ఏమైందంటే ముందుగానే మేము కొత్తగా బిల్డింగ్ కడితే ఫౌండేషన్ ఎలా వేస్తామో ఆ విధంగా ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది. ముందు ఆ జరిపే ముందు ఆ ఫౌండేషన్ మీదకి జాకీలు పెట్టి రోలర్ జాకీలు అవి కూడా పెట్టి మొత్తం మీద చాలా బాగా చేశారు. అది చూసి చాలామంది చూసి వెళ్ళారు, చాలా ఆశ్చర్యపోయారు. బాగుంది, ధైర్యంగా ఎవరికైనా అలా కావాలన్నా కూడా నిజంగా చేసుకోవచ్చు అనేది మా బిల్డింగ్ జరిపిన తర్వాత మాకు కూడా మేము చెప్పగలుగుతున్నాం. బాగుంది. జరపాలంటే ముందు వెనక స్థలం ఉండాలి కదా సార్? ముందు ఉండాలి, స్థలం ఉండాలి. సో ఆ రకంగా మాకు అవకాశం ఉంది కనుక మేము జరుపుకోగలిగాము. మాది యాక్చువల్లీ కొంత గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఉందండి మాది, అందువల్ల నేను జరపడానికి ఇష్టపడ్డాను. ఖర్చు అయింది, ఖర్చు అయినా కూడా పర్వాలేదు. ఈ 21 అడుగులకి ముందుకు జరపడానికి వర్కర్స్ కానీ మొత్తం మీరు ఏదైతే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారో సుమారుగా ఎంత ఉండదు సార్? సుమారుగా 70-80 లక్షల దాకా అవుతుందండి.
అది అయితే ఇంకా ఇంకా కొంచెం పనులు ఉన్నాయి, ఫినిషింగ్ వర్క్స్ అవి. అవి ఇంకొక 20 డేస్, 1 మంత్ దాకా పట్టవచ్చు టైము. అయితే విశేషం ఏంటంటే ఈ బిల్డింగ్ 21 అడుగులు జరుగుతున్నప్పటికీ కూడా మేము నివాసం ఉంటూనే ఉన్నాం పైన 4th ఫ్లోర్లో. మాకు ఏమాత్రం తెలియదు, అసలు అది కదిలినట్టు కూడా తెలియదు, జరుగుతున్నట్టుగా కానీ అసలు ఏమి తెలియదు. ఏ రిస్క్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మామూలుగా 2 నెలల నుంచి కూడా వర్క్ జరుగుతున్నప్పటికీ, మూవ్ చేస్తున్నప్పటికీ కూడా మేము ఇంట్లోనే ఉన్నాం, మా పనులు మేము చేసుకుంటూనే ఉన్నాం. బాగుందండి, అదేమి ఇబ్బంది లేదు, అక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది. మేడం మీరు చెప్పండి, 4th ఫ్లోర్లోనే ఉంటున్నాం అంటున్నారు, ఇది వర్క్ అంతా కూడా కిందే జరుగుతుంది అంటున్నారు, అంటే మీరు ఇంత డేర్ చేసి 36 ఇయర్స్ నుంచి ఉంటున్న ఇంట్లో నుంచి బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? అంటే బిల్డర్స్ మాకు చెప్పారండి, మీకేమీ రిస్క్ ఉండదు, మీరు ఇక్కడే కంటిన్యూస్గా ఉండొచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంచెం ఈ బాత్రూమ్ లైన్స్ అవన్నీ కొద్దిగా కట్ చేస్తాము, దాంతో మీరు కొంచెం ఆ పైప్ లైన్స్ అవి ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు నిరభ్యంతరంగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పారు. వాళ్ళు చెప్పడం ఓకే అండి, అంటే 36 ఇయర్స్ నుంచి ఇంటికి మీకు ఉన్న బాండింగ్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏమో ఇంకా మేము ఎక్కడికన్నా షిఫ్ట్ అయినా కూడా మాకు సూపర్విజన్ కూడా కొంచెం కష్టం అవుతుంది కదండి, వచ్చి పని చూసుకోవడం చేయడం అదంతా. మాకైతే ఎటువంటి ఇబ్బంది ఏం కలగలేదు, బిల్డింగ్ జరుగుతున్నప్పుడు కూడా మాకు ఎటువంటి మూమెంట్స్ మాకు తెలియలేదు కూడా. ఓకే, ఈ బిల్డింగ్ వర్క్ సూపర్వైజర్ అయిన సత్యబాబు గారు మనతో ఉన్నారు, సత్యబాబు గారితో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం. సత్యబాబు గారు చెప్పండి, సుమారు ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఇన్ని రోజుల నుంచి 21 అడుగులు ఇది ముందుకు జరగడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? సుమారుగా ఇప్పుడు 40 మంది బీహార్ నుంచి వర్కర్స్ వచ్చారండి, మనం 21 ఫీట్ నుంచి ఇప్పుడు వర్క్ రావడం జరిగింది. ముందు మనం లేబుల్ వేసుకుని ఫినిష్ చేసుకుని ఇచ్చామండి వాళ్ళకి, ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళు ఉంటున్నారు, మేము ఉన్నాం 4th ఫ్లోర్ లో మేము ఉంటున్నాం అండి. మాకు ఇంచు కూడా అలాగే కదిలినట్టు కానీ చాలా మంది భయపడ్డారండి, ఇక్కడ ఎంతో మంది వచ్చి చూసి వెళ్తున్నారండి రాజమండ్రిలో. ఇది ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా ఉంటున్నారు, మీరు ఎలా ఉంటున్నారు, ఇది ఎలా వస్తే సాధ్యమా కాదా, జరుగుతుందా లేదా, ఎంతో మంది ఎంతో డౌట్స్ పెట్టారండి. నాలుగు అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్ 21 అడుగులు ముందుకు వచ్చింది, ఇందులో ఉంటున్న ఓనర్స్ అయితే 4th ఫ్లోర్ లో అలాగే నివాసం ఉంటున్నారు, వర్కర్స్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా 1st ఫ్లోర్ లోనే నైట్ రెస్ట్ అది కూడా 1st ఫ్లోర్ లోనే తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ అయితే. ఇక మీదట ఎవరన్నా సొంత స్థలం ముందు కానీ వెనక కానీ ఉండి బిల్డింగ్ పడగొట్టుకోకుండా ఇలాగే జరుపుకోవాలి అనుకుంటే మాత్రం వీళ్ళు మాత్రం ఒక మంచి ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గణేష్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.